మా అత్త చేస్తున్న చిత్రహింసలు నేను భరించలేకపోతున్నానండి ఆ మాటలు చెప్పడానికి వేయలేదు లేదు గారు పాస్ట్ గారు నీకేం తెలుసు నువ్వు చెబుతావు నీకేం తెలుసు నేనంటాను యేసు ప్రభుని మొళ్ళ మొళ్ళ కిరీటం పెట్టారు నీకేమైనా పెట్టిందా మీ అత్త యేసు ప్రభు నుంచి వెనక నుంచి తన్నారండి నిన్ను తన్నిందా మీ అత్త యేసు ప్రభుని జుట్టు పెరుగుతూ గడ్డము ముగతాళి చేశారండి నిన్న అలా చేశారా జుట్టు లాగిందా ఒకవేళ లాగిన యేసుగారు యేసు ప్రభుని రక్తం వచ్చేంత వరకు చిత్రవాద చేశారు కదండి ఏ రోజైనా ఒక గ్లాసు రక్తం గార్చావా మీ అత్త చేతిలో లేదే ఒక దైవజనుడు సీనియర్ పాస్టర్ గారికి లెటర్ రాశాడట అయ్యా నేను ఇక్కడ శావు చేయలేను అయ్యా నువ్వు వేరే చోటకు పంపించి నీకు దండం పెడతానయ్యా అంటే ఆయన లెటర్ రాశాడంట ఏం బాబు విశ్వాసులు ఏమన్నా నీకు సిలివేశారా కొరడా కొట్టారా నీ గడ్డం ఏమైనా లాగారా వెనక నుంచి ఏమైనా తన్నారా ఏం చేయలేదు నాయన ఏ సుప్రభు ఇవన్నీ పొందాడు నువ్వేం పొందావు చేసావా అన్నాడట స్తోత్రం చెప్పండి ఈరోజు ఏసుప్రభావం ఎందుకు మన కొరకు శ్రో శ్రమలు అనుభవించాడంటే నేను పొందిన శ్రమలు ఎవరు పొందలేదు బాబు చిన్న చిన్ననాటికి గీతలను గాయపెట్టుకొని మనస్సు బాధ పెట్టుకొని వేరుగా ఉండకండి వేరై జీవించకండి మన లోకానికి వేరై ఉండాలి కానీ మనుషులకు కాదు ఆత్మీయులకు కాదు ఆత్మ సంబంధులకు కాదు దేవుడు ఏసు రక్తంలో కడగబడిన ప్రజలకు మనం వేరై ఉండకూడదు ఎంత ఘోరపాపిన క్షమించగలిగే మనస్సు మన అందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక